పరిపాలనకే, రైతు వ్యతిరేక పరిపాలనకే, వ్యవసాయాన్ని నియంత్రించి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి టీఆర్ఎస్ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇవాళ కసితోని ఇంతమంది జనం ఇక్కడికి వచ్చారని నియమానం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేద ప్రజలకి, రైతులకి, యువకులకి ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఒక్కరికి మాత్రం న్యాయం జరిగింది. ఈ టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబానికి బంగారు కుటుంబంగా మారింది తప్ప ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడు బిల్లుల వల్ల బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లుల వల్ల రైతులు వాళ్ళ సొంత పొలంలోనే, వాళ్ళ పొలంలోనే వాళ్ళు పనిచేసే వాళ్ళగా మారిపోతున్నారు. ఎందుకంటే మనం కార్పొరేట్ సంస్థలు రైతుల దగ్గర భూమి తీసుకుని కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయటం వల్ల రైతులంతా వాళ్ళ దగ్గర ఒక కౌలుకి పనిచేసే వాళ్ళలాగా తయారవుతారు. ఇవాళ ఆ పిల్లల్లో బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు కావాలని కోరుతూ మీ సెలవు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరి నరసింహారెడ్డి రైతు రెడీ ఉండవలసిందిగా కోరుతా ఉన్నాము. అదే తోల్పల్లి సర్పంచ్ రెడీ ఉండవలసిందిగా కోరు. ఇప్పుడు ఎందుకంటే రైతు నరసింహ మాట్లాడవలసిందిగా కోరుతాము. రైతు రైతుల గురించి 2 నిమిషాలు ఉంది. ఈ రోజు షాద్నగర్ గడ్డ పైన ఎగురుతున్నటువంటి కాంగ్రెస్ జెండా, ఈ షాద్నగర్ అడ్డలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ నిరాహార దీక్షకు ముఖ్య అతిథులుగా టైగర్ రేవంత్ అన్న గారు విచ్చేసి ఈ రోజు సమయం మొత్తం మనతో గడపడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఉన్నామా లేమా? మనం కూడా అన్నతో పాటు ఉంటాం. ఈ రోజు ఈ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు వల్లరావు సార్ గారు కాని, ఉపేంద్ర కుమార్ గారు కాని, మన శాంతనగర్ ని పూర్వపరిమో కాంగ్రెస్ గతంలో ఎట్లా ఉన్నదో ఆ రకంగా నేను తీసుకొచ్చి నిరూపిస్తా అని చెప్పేసి మా వీరపల్లి శంకరన్న గారికి కూడా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఈరోజు దేశం ఎటు పోతా ఉంది, రాష్ట్రం ఎటు పోతా ఉందని చెప్పేసి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఈరోజు బీజేపీ బీజేపీ అని చెప్పేసి అందరూ బీజేపీకి ఓటేస్తా ఉన్నారు. మోడీని గెలిపిస్తే అక్కడ మోడీ అయితే కేసీఆర్ గెలిపిస్తే కే అయితే ఈరోజు మనం ఓటు చేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశానికి అన్నం పెట్టినటువంటి రైతులను నట్టడం నుంచి అనేక ప్రైవేట్ కంపెనీలకు అప్పేసినటువంటి బిల్లులు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చాల్సినటువంటి అవసరం ఆసనమైంది కాబట్టి అన్ని అలాగే పార్టీలు కూడా ఈరోజు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాయి. రాష్ట్ర పాలన చూస్తే సాధారణ ఎప్పటికీ గుర్తున్నారు కేసీఆర్ కు కేటీఆర్ కు కేవలం రేవంత్ అన్న లక్ష్మీదేవ పల్లి కోసం దీక్ష అదే శాంతారావు రేవంత్ అన్న మీటింగ్ పెడతాడు ఏమి పక్కన పూలగే దోష కేటీఆర్ వస్తాడు. ఏ శాంతారావు మీ అయ్యా అడ్డ అనుకుంటున్నారా? కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇక్కడ రేవంత్ అన్న దీక్ష